హలో అందరికీ నమస్కారం. నేను చాలా రోజులైంది నేను ఒక పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి సందర్భం. నాకు అంతగా అవసరం లేదనిపించింది. ఏదైనా ఉంటే ఎంటర్టైన్ చేయడం తప్ప నా ఛానల్స్ ద్వారా నేనుగా ఏం పెద్ద చెప్పాలన్న కోరిక నాకేం లేకుండా ఉండటం వల్ల నేను ముందుకు రాలేదు. అయితే ఇది ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడబోతున్నానో ఆ టాపిక్ ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, నేను ప్యూర్ జన సైనిక్, నేను జనసేన కార్యకర్తని, జనసేన అభిమానిని, జనసేన కార్యకర్తని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్న ఒక జన సైనికుడిని మాత్రమే, జనసేన అభిమానిని. ఇది వరకు వెరీ క్లియర్. అలాగే బీజేపీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అభిమానం ఉంది. సో ఈ రెండు తప్ప టీడీపీ కానీ వైసీపీ కానీ మేము మా ప్రత్యర్థి పార్టీలుగానే చూస్తాం, మా శత్రువులుగా చూడం. అంటే పార్టీ పరంగా వాళ్ళ పట్ల మాకేదన్నా, వాళ్ళ పరిపాలన పట్ల కానీ వాళ్ళ యొక్క పనితీరు పట్ల కానీ ఏదన్నా లోపాలుంటే విమర్శిస్తాం, తీవ్రంగా విమర్శిస్తాం, గట్టిగా విమర్శిస్తాం. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా ఎటకారంగా చేశాను, విమర్శించాను. అలాగే జగన్ గారిని కూడా నేను విమర్శించాను, అది కూడా కన్స్ట్రక్టివ్గా విమర్శించాను. బట్ రీసెంట్ టైమ్స్లో ఏంటో ఒక రకమైన ఒక చెడు సాంప్రదాయం, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండాల్సిన డిగ్నిటీ పోయి బాగా సబ్స్టాండర్డ్గా అయిపోయింది. అది వైసీపీ వాళ్ళతోనే స్టార్ట్ అయింది కూడా నేను. ఇట్ స్టార్టెడ్ విత్ టీడీపీ, ఎస్పెషల్లీ ఆంధ్ర అవతరణం, కొత్తగా న్యూ ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. తప్పప్పులు నేను నిర్ణయించను, కానీ నాకు ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నప్పుడు, జగన్ గారు ఒక సందర్భంలో ఒక వ్యక్తి, టీడీపీకి సంబంధించిన వ్యక్తి, బోష్ అంటే ఇంకా ఆ మాట పూర్తిగా చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఆ మాట వాడి చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడారు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి జగన్ని పర్సనల్గా అటాక్ చేస్తూ బూతులు తిట్టారు. తర్వాత సీఎం జగన్ ఒక మీటింగ్లో ఇలా అన్నారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు. సరే, ఓకే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అధికారులు ఉన్నారు కాబట్టి ఆయన చర్య తీసుకోగలరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన బాధపడ్డ విషయం మాత్రం వాస్తవం. అప్పుడు కూడా నాకు చాలా కరెక్ట్గా మంచి అనిపించలేదు, కరెక్ట్ కాదనిపించింది. ఆయన బాధపడటం కూడా నేను వ్యక్తిగతంగా నచ్చలేదు నాకు, ఎందుకంటే అలాగా వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి పని. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ వాళ్ళు మరి ఏమన్నారో, వాళ్ళ కుటుంబాన్ని, భువనేశ్వరి గారిని విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని. ఆవిడేదో ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు, లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు ఏదో ఆవిడ చేసుకుంటూ గుట్టుగా ఉంది ఆవిడ. మీరు లోకేష్ని విమర్శించండి, నో రాంగ్. చంద్రబాబు నాయుడుని విమర్శించండి, నో రాంగ్. ఎన్ని రకాలుగా విమర్శించండి, వ్యక్తిగతంగా దూషించద్దు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా వైసీపీలో జగన్ని దూషించకండి, జగన్ యొక్క పరిపాలనని మీరు విమర్శించండి. దూషణం మేము తిట్టకూడదు, రాజకీయాలు విమర్శలే ఉండాలి తప్ప తిట్లు ఉండకూడదు. ఈ దరిద్రపు సాంప్రదాయం అంటారు, ఈ చెత్త సాంప్రదాయం అంటారు, ఎందుకు వచ్చిందో మా కర్మ. ఇవాళ ఆ రోజు జగన్ బాధపడినప్పుడు అరే కరెక్ట్ కాలేదే, ఒక సీఎం క్యాండిడేట్ని కూడా, సీఎంను కూడా ఇలాగ అవమానకరంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇంకేదన్నా విమర్శించి ఉండొచ్చు అనిపించింది. నో డౌట్ జగన్ గారి పరిపాలనలో బోల్డన్ లొసుగులు ఉండొచ్చు, విమర్శించండి, చాలా హార్డ్ కోర్గా విమర్శించండి, క్రిటికల్గా విమర్శించండి, తిట్టకండి. తిట్టడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఓపెన్ చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానాలను విమర్శించండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో, అంతకుముందు పరిపాలనలో ఆయన ఏ తప్పులు చేశారో చాలా క్రిటికల్గా విమర్శించండి, తీవ్రంగా విమర్శించండి, దూషించకండి. పోనీ అది కూడా దూషణ, పర్సనల్ దూషణ కూడా మారిపోయి కుటుంబాల మీద, అందులో ఆడవాళ్ళ మీద దూషించడం అంటే అది చాలా బ్యాడ్ సాంప్రదాయం, చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఒక సీనియర్ అయిన ఒక అనుభవం ఉన్న వ్యక్తి కొన్ని టర్మ్స్ ఆయన సీఎంగా చేశారు. ఆయన ఈరోజు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అసలు ఆయన ఖచ్చితంగా చాలా అసలు ఏ నీ ఫీలింగ్ ఎటువంటి అనుభవం ఎక్స్ప్రెషన్ కూడా ఆయన ఫేస్లో తెలియదు. చాలా రాక్ ఫేస్లా ఉంటుంది. అంటే ఆయన చాలా మరి అన్ని కంట్రోల్ చేసుకుని ఉంటారు. నాకు అలాంటిది ఫస్ట్ టైం ఆయన బాధపడుతుంటే మాత్రం నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని అవకతవకలు జరిగినాయి, కొన్ని స్కామ్లు జరిగినాయి. విమర్శించండి, జగన్ గారిని విమర్శించండి. ఏం జరిగినాయా, స్కామ్లు జరిగినాయా, మంచి జరిగిందా, చెడ జరిగింది. జగన్ గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు కానీ విమర్శిస్తే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో మాకు తెలుసు. దయచేసి అందరు నాయకులకి లీడర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పెద్ద వ్యక్తిని కన్నీళ్ళు పెట్టించే పనులు చేయకండి. నేను చంద్రబాబు నాయుడు గారి అభిమాని కాదు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా చాలా విమర్శించాను. కానీ అతను కన్నీళ్ళు పెట్టుకునేలా చేయటం, ఆయన దుఃఖించడం చూస్తే మాత్రం నాకు ఇవాళ అస్సలు చాలా చాలా బాధ అనిపించింది. సో ప్లీజ్ అటు టీడీపీ శ్రేణులకు కానీ ఇటు వైసీపీ శ్రేణులకు కానీ వ్యక్తిగతమైన దూషణ కానీ కుటుంబాలను కానీ లాక్కండి. టీడీపీ వాళ్ళు జగన్ గారిని ఎన్ని కావాలని విమర్శించండి, జగన్ యొక్క మంత్రులను ఎమ్మెల్యేలను విమర్శించండి. అలాగే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి. లోకేష్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నబట్టి ఆయన విమర్శించండి. టీడీపీ ఎమ్మెల్యేని విమర్శించండి. అలాగే మీరు జనసేన విమర్శించండి. మేమే అబ్జెక్షన్ లేదు మాకు. మేమే జనసేన తప్పు చేసి విమర్శించండి. అదేవిధంగా జనసేనలో ఉండే నాయకులు కళ్యాణ్బాబు ఎవరిని వ్యక్తిగతమైనటువంటి దోషం ఇప్పుడు చేయాల వ్యక్తిగతమైన విమర్శలు కళ్యాణ్ బాబు చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్ గారిని కానీ వాళ్ళు చేసిన పాలసీలు వాళ్ళు చేసిన తప్పులనే విమర్శించారు తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితం కల్లా. కానీ ఎందుకు నేను ఫీల్ అవుతున్నానంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న జగన్ గారు ఫీల్ అయిన ఫీలింగ్ నేను అనుభవించాను, కళ్యాణ్ బాబు అనుభవించాం. వ్యక్తిగతమైన దూషణ టీడీపీ హయాంలో జరిగింది మా మీద. టీడీపీ హయాంలో భయంకరంగా చేశారు. పర్సనల్ ఫ్యామిలీ జోలికి వచ్చారు. అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఎంతోమంది పచ్చి బూతులతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మేము ఎంత బాధపడ్డాం నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు మేము మొన్న జగన్ గారు బాధపడ్డారు బాగా అయింది, చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు బాగా అయింది అనుకునేంత కుసంస్కారులు కాదు. మేము ఎంత బాధపడ్డామో వాళ్ళు అంత బాధపడ్డారు కదా అని వాళ్ళ మీద మేము సింపతి చూపించాము, లేకపోతే వాళ్ళ మీద మాకు ఎంపతి చూపించాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మాకు అదే ఎంపతి ఉంది, అయ్యో పాపం అయినట్లు అన్నారని. దయచేసి ఆ పెయిన్ ఏంటో ఆ బాధ ఏంటో మా కుటుంబం అలాగే జనసేన పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే ప్రజారాజ్యం పెట్టి అన్నయ్య మీద ఎన్నోసార్లు వ్యక్తిగత హననం వ్యక్తిగత దూషణ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఈ రెండు పార్టీల వాళ్ళు. అప్పుడు మేము బాధపడ్డాం, దిగమింగుకున్నాం. తర్వాత ఇప్పుడు మన జగన్ చూసినా చంద్రబాబు నాయుడు గారిని చూసినా రెండు ఎస్పెషల్లీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మాత్రం నాకు మనసు కలిచేసింది. ప్లీజ్ 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 పర్సనల్ అటాక్ ఆన్ ఫ్యామిలీస్, పర్సనల్ అటాక్ ఆర్ వ్యక్తిగతమైన దూషణ, నువ్వు చెత్త బూతు మాటలు అవన్నీ ఆప్ చేయండి. ఎంతైనా క్రిటికల్గా విమర్శించండి, కేసులు పెట్టండి, తప్పులు చేసి శిక్షించండి, జైల్లో వేయండి. ఇలాంటి కుసంస్కారమైనటువంటి పనులు ఏ పార్టీలోనూ చేయొద్దు. దయచేసి అన్ని పార్టీల వాళ్ళకి ఇంక్లూడింగ్ మా జనసేనలో ఎవరైనా అలాంటి నోరు జారిన వ్యక్తులు ఎవరైనా ఒకళ్ళారు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, అన్ని పార్టీల సభ్యులకి చెప్తున్నాను, ప్లీజ్ వ్యక్తిగతమైన దూషణ కుటుంబాలని దూషించకండి. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.